అలాగే నల్గొండ జిల్లాలో వజ్రాల గని ఉన్నట్లు ఇప్పటికే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పగా, తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ భూభౌతిక శాస్త్ర అధ్యాపక బృందం కూడా తమ సర్వేలో అదే విషయాన్ని వెల్లడించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వజ్రాల గనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్. మూసి కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో వజ్రాల గని ఉన్నట్టు పలు సర్వేలు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి జియోలజికల్ సర్వే ఇండియా గతంలోనే చెప్పగా, తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ భూభౌతిక శాస్త్ర అధ్యాపక బృందం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మూసి కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో వజ్రాల గనులు ఉన్నట్లయితే సర్వేలు తెలిసి చెప్పినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఎదులేదుగూడెం వద్ద దాదాపు ఆ కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కలిసేటటువంటి ప్రాంతంలో 5 కిలోమీటర్ల మేర కూడా ఈ కింబర్లైట్ శిలలు ఉన్నట్టుగా ఈ సర్వేలో కూడా చెప్పినటువంటి పరిస్థితి. అదేవిధంగా ప్రధానంగా వాడపల్లి త్రివేణి సంగమం వద్ద, నల్గొండ జిల్లా వాడపల్లి త్రివేణి సంగమం వద్ద కూడా కింబర్లైట్ శిలలు ఉన్నట్లు కూడా ఈ ఉస్మానియా యూనివర్సిటీ భూభౌతిక శాస్త్ర అధ్యాపక ఆ బృందం అయితే సర్వేలో తెలిసినట్టు చెప్పినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే మూసి హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి పరివాహక ప్రాంతంలో మూసి ఆ మురికి నీరుతో పాటు మూసి పరివాహక ప్రాంతంలో వజ్రాల గనులు ఉన్నట్లయితే తేల్చి చెప్పడంతో ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మూసి నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే నల్గొండ జిల్లా రామడుగు సోమవారగూడెం అదేవిధంగా వాడపల్లి కృష్ణా సంగమం అదేవిధంగా యాదాద్రి జిల్లా ఎదులేదుగూడెం వద్ద కూడా ఉన్నటువంటి పరివాహక ప్రాంతాల్లో కూడా ప్రజలు కొంచెం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తమ ప్రాంతాల్లో వజ్రాల గనులు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఇటు కొంత ఎంతో కొంత తమకు లబ్ధి ఉపాధి దొరకడంతో పాటు ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందని కూడా ప్రజలైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఈ వజ్రాల గనులు ఉన్నట్టు ఇప్పటికే పలు సర్వేలు పలు శాస్త్రవేత్తలు కూడా ఇంకా సర్వేలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం దీనిపై స్పష్టమైన ప్రకటన కూడా చేయనటువంటి పరిస్థితి. కేవలం ఆ సర్వేలకు మాత్రమే పరిమితం అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మూసి కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో పలుసార్లు కూడా వజ్రాల గనులు కింబర్లైట్ శైలులు ఉన్నట్లయితే సర్వేల ద్వారా తెలుసుకుంటే ప్రజలైతే కొంత ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మూసి కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో ఆ వజ్రాల గనులు ఉండడం వల్ల తమకు లబ్ధి జరుగుతుందన్న అభిప్రాయం కూడా స్థానిక ప్రజల్లో కూడా వ్యక్తమవుతుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం సర్వే చేసినటువంటి ఆయా సంబంధించినటువంటి జియోలాజికల్ సర్వే ఇండియాతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ భూభౌతిక శాస్త్ర అధ్యాపకుల బృందం మాత్రమే వీటిని ఇక్కడ ఉన్నాయని తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. అయితే దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఒక స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాత ఇక్కడ ఏ మేరకు ఆ వజ్రాల కింబర్లైట్ శిలలు ఉన్నాయి, దానికి ఎంత మేర ఉన్నాయి అనేది కూడా సర్వేలకే పరిమితం కాకుండా ఇక్కడ పూర్తి స్థాయిలో తవ్వకాలు చేపిస్తే మాత్రం ఇక్కడ ఎంత అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనే ఉంటుంది. మొత్తానికైతే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కృష్ణా మూసి నది పరివాహక ప్రాంతాల్లో వజ్రాల గనులు ఉండడం నేపథ్యంలో కూడా ఇటు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అటు సర్వేలు కూడా చెప్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ ప్రజలు కూడా కొంత సంతోషం ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉంది. వీడియో లిస్ట్ మల్లికార్జున్తో రవికుమార్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నల్గొండ.